కుమారు పార్వతి పదివేల దండమే. స్వామి ఆదవి దండమా పూజవి దండమా ఆడబిడ్డ ఇంద్రవతి కథ.
వల్లాడ మహారాజు కథ రామ రామవై రామ 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 అటువంటి దారి లోపట నేపాల బట్ట వేరే నేపాల బట్ట వేరే రాజులెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా తండ్రివాడు రాజు ఉన్నాడు నేపాల మా రాజు రాజు ఒక్క భార్య ఉన్నది అమ్మవారు సుందరి దేవి పళ్ళు కన్న కొడుకు ఉన్నాడు పల్లాడ మా రాజు రా పల్లాడ మా రాజు కచ్చిరి మీద కూర్చుంటేనే బాల మహారాజు దారాలు చేస్తున్నాడు దర్వాలు చేస్తున్నాడు దార ధర్మంలో కూడా తండ్రి పేరు వస్తున్నాడు రాజు వచ్చినాడు గారాజు రాజు నాకు దానం అనే గారాజు ఎండి వంట వచ్చినాడు గారాజు నాకు దానం అనే గారాజు నా పౌడి బట్టి వచ్చినాడు గారాజు ఓడి ప్రజలకు దానం అనే గారాజు తప్పు చేత పట్టుకొని దాని కంకుడం చేతి కట్టుకొని దాని ధర్మాలు చేస్తున్నాడు రాజు దానవు సెడని పదార్థం అన్నాడు ఇల్లు నెలలకు ఇల్లు ఇస్తున్నాడు పువ్వులు నేలకు పువ్వులు ఇస్తున్నాడు దాగలు నేలకు దాగలు ఇస్తున్నాడు పొట్ట చూసి భోజనాలు వాళ్ళు చూసి వస్త్రాలు దానం చేస్తున్నాడు పాలు తాగే పసి పిల్లలుంటే పాడి పర్ల దానం చేస్తున్నాడు దానవు దానం అనుకుంటే రాజు కచ్చేరి మీద ఉన్నాడు రాజు తంగదేవ అక్కడ ఉన్నానమ్మా పెద్దంగా ఐదేళ్ళ బాలుడు అవుతున్నాడే అమ్మో కొడుకులు వచ్చిన బీటలు పుట్టిన ఐదేళ్ల అక్షరశ్రీగారు పెట్టిస్తారట నా కన్న కొడుకు బల్లాడ మహారాజు ఐదేళ్ల కొడుకైండు నా కొడుకు ఏడేడు పద్నాలుగు ఇద్దరు తొమ్మిది ఏడు ఆరు పద్దెనిమిది పురాణాలు రామాయణం భాగవతం మహాభారతం గుర్రం సాధన ఈత సాధన కత్తి సాధన కటోర సాధన నేర్పిస్తాను కన్న కొడుకు తడిబడి తడిబడి తారం పోసి నా కన్న కొడుకు అక్షర శ్రీకారం పెట్టిస్తారు చెప్పి కనుక కొత్త బట్టలు వేసుకొని కన్న కొడుకుని ఎట్ట పెట్టుకొని పొడిచ 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 పొద్దు దండము దండం పెట్టాను దండము దండం పెట్టాను
గురువర్యా నా కన్న కొడుకు బల్లార మహారాజుకి 7-7 14 ఇద్దరు ఎల్ల నేర్పోని బల్లల్లో వడగొట్టి గురువుకు గురుదక్షిణ అప్ప చెప్పి ఇంటితోవరు పట్టుకొని ఇంటి మాటలు పట్టుకొని తల్లి ఎప్పుడు వస్తున్నదో నా తల్లి వచ్చేటితో వల్ల ఆ ఊరి ఆడపడుచులు ఏడాది కోసం అత్తది రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రోజు ఆడ బిడ్డలు రాఖీని పట్టుకొచ్చి అన్న రమ్ముల కడతారమ్మ అన్నదమ్ములుంటే చేతికి రాఖీ కట్టి ఒట్టె చక్కెర పోసిన అన్నదమ్ముల సంసారం సల్లంగా ఉండాలి వాళ్ళ పాడి పంటలు పచ్చంగా ఉండాలి ఆవులు గోగులు సల్లంగా ఉండాలని దీవించి దేవునార్తి పెట్టిపోతారు ఆడబిడ్డలు ఆడబిడ్డ దీవెన అరుగు దాటబోదు కొడలు దాని దీవెన కొంగు దాటబోదు వర్తమాన దీవెన పులివేర దాటబోదు అంటారు మరి నా గర్భవాసం అందరూ నాకొక్క కొడుకు ఉన్నాడు మరి నా కొడుకు తోడ వనకంటే ముందు ఇట్టి అక్క లేరా వనకంటే ఎడక ఉద్దేశం నన్ను లేరా రాఖీ పౌర్ణమి రోజు నా కొడుకు చేతికి రాఖీ కట్టే శల్లాలు లేరా 12 నెలలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి ప్రతి పుష్కరాలకు వాడి బిడ్డలు చక్కెర గుడుకలు పోతారు నా కొడుకు చేతుల గుడుకలు పోసి నోట చక్కెర పోసే శల్లాలు లేరా మరి నా భర్త వచ్చినాక నా భర్తకి ముచ్చడి చెప్పే గుడికన్నా గోపురానికన్నా పోయి నేను ఆడబిడ్డల కొరకు నేను తపస్సు పడతానన్నది పూజలు కడతానని నాకు భర్త రాకడ కొరకు ఎదురు చూస్తున్నది అమ్మవారు సుందరి దేవి నా కచ్చీరి మీద రాజు కళ్ళ చూసానమ్మో కొమ్మంత పొద్దెక్కే భోజనాలు వెళ్ళాయి ఆకంత పొద్దెక్కే అన్నాళ్ళు వెళ్ళాయి నేను లేదురా భార్య నీళ్లు తాగబోదు అన్నవుతు నా భార్య బయటికి పోతానన్నాడు భోజనానికి ఎనకటి కాలం అందు భర్తలు వచ్చేదాకా భార్యలు పచ్చి మంచిళ్ళు కూడా ముట్టపోయేదాట ఇప్పటోళ్ళు నాకు ఇప్పటోళ్ళు గట్టెవరన్న చూస్తున్నారా అనే అమ్మో అమ్మా మొగనెవడి మొగడు నీ మొగని కొంచెం ఏ మొద్దుల పెట్ట ఆ గుంజిగాడు వచ్చేటప్పుడు నేను పుచ్చినా నేను పుట్టినప్పుడు ఈ గుంజిగాడు వచ్చేసా తల్లిని వాసి తండ్రిని వాసి అన్నదమ్ముల వాసి అక్కయ్యల వాసి ఆడకట్టల వాసి సోపతకల్ల వాసి రూమ్మేట్ల వాసి క్లాస్మేట్ల వాసి నేను చేసుకున్న మొగడే మోక్షం నా భర్తే భగవంతుడు అని నమ్ముకొని వస్తారు ఆడవాళ్ళు ఈ మొగోళ్ళు ఏం చేస్తారు పోతారు 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 పోతు గుడ్డ అవుతారు పొద్దు కంగారు పందిరి గుంజర పట్టుకొని ఊగుతాడు అది రెస్టారెంట్ లకు పోతారు తింటారు కరెంట్ షాపుల్లో పోతారు తాగుతారు తినేటప్పుడుగా చేసుకున్న పిల్లలు మతికత్త మతికి రాదు ఒక చికెన్ బిర్యానీ పొట్టం తెస్తారా ఒక మటన్ బిర్యానీ పొట్టం తెస్తారా వాళ్ళ కడుపు వాళ్ళే చూసుకుంటారు నీ మొగళ్ళ ముందారాలు తెప్ప వాళ్ళ కడుపు వాళ్ళే చూసుకుంటారు నా మొగడు వచ్చేదాకా నా కడుపుల పేగులన్నీ గర్రో గుర్రో గర్రో గుర్రో గర్రో గుర్రో అని ఎందుకు ఎదురు చూడాలి 36 కోడుకు దుడికేసుకొని 3 అరసోళ్ళ బియ్యం సనసన్న బియ్యం బాస్మతి బియ్యం బగారేసుకొని మొగడచ్చటల్లకి ఇవన్నీ తిని మొంటెడు అట్టి సాపలు తిన్న పిల్లి కదా మూతి మారుతున్నాడు నేనేమన్నా తిన్నానా నేను అటువంటి లేడీస్నా నేను ఇటువంటి లేడీస్నా అట్టడు తింటారు అట్టుగానే ఉంటారు మరి ఇక్కడ సంగతి కాదు అక్కడ సంగతి చెప్తాను కోపానికి వచ్చేరే నా తల్లులాలో నేను ఇంటికి పోతాను భార్య ఎంత ఎదురు చూస్తున్నదా అని చెప్పి తచ్చన్న దారిలో పూలవయ్యారిలో వచ్చబోయే తవ్వలో ఇంటి బట్టలు బట్టలు బట్టేనా బట్టలు బట్టేనా
పగలు ఇళ్ళల్లో కచ్చినాడు గారాజు కోరి వచ్చిన భర్త నటాక భార్య 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 సుందరి దేవి కళ్ళ చూసి నా భర్త రానే వచ్చిండు నా భర్త పుణ్యవాది పురుషుడు ఉప్పు చల్లదండ బిడరోడు బతుకం నా మేలు బంగారం నా రవ్వ కుచ్చుల పొగుడు రానే వచ్చిండుర్రా అన్నదా చేతుల్లో నివల్లి పట్టుకొని చంపుతో ఉద్గాలు పట్టుకొని భర్త పాద పూజ చేస్తానని చెప్పి పాద పూజ కంటే ఎట్ట బయలుదేరింది ఆ సుందరి దేవి అంత దూరాన వచ్చేడు భర్తని కళ్ళ చూస్తున్నది అమ్మవారు సుందరియా పియలేదు ముసలివాడు మోడాని మూతి పోట్లు ఉడవలేదు ముని వెనుక సరసమైన గాని ముత్తైతన మృవలని కొన్నది భరత తోడి భాగ్యం అంటారు మగని తోడి మోక్షం అంటారు సీర తోడి సింగారం అంటారు అనల రాజ్యం అడవి రాజ్యము కొడుకుల రాజ్యము కొండ రాజ్యము కట్టుకున్న భరత రాజ్యం అంటాడు లఘు స్వరాజ్యము అంటారు భర్తను కాదన్నాడది బండలల్ల బండై పుడుతుందట మంచాని గుట్టెడి నల్లై పుడుతుందట గోడకు వారెడి బల్లై పుడుతుందట గుండి గోపాలరావు పేడకాడ గూపరగూషేడు గూపరై ఉడతరు నా తల్లునాలో సద్గుణాల గల్లది తడిపడి స్థానాలు చేసి భగవంతుని మెచ్చేడు బట్ట కట్టుకోని ఓసేతని ఇల్లు ఓసేతని వల్లి అత్తరు బుక్కా గులాలు జాజి జవాజి పన్నీరు పరమస్సుగంధ పరివల దైవం పట్టుకోని అత్తవల నిత్తవల్లే బొడ్డు వల్ల బోసంగి వల్ల సర్వ సంపంగి దేవా గన్నేరు పూలు పట్టుకోని భర్త పాదపు ఎక్కడ బయలల్లి వస్తున్నది అమ్మవారు సుందరి ఊరికి ఉత్తరాన ఊడల మరో చందనాల సులోచనాల రాజపనిలో చందనాల సులోచనాల నా పేర్లు నా ఇచ్చావు నా పేర్లు అన్నారు కొంచెం సొల్లు కప్పుతారు పండు కొడుకుతారు పెదవు తప్పరిస్తారు ఏమనిపిస్తుందిరా బాణవంత సూర్యమంట దారతమ్మి నీకో ఛాన్స్ ఇస్తారా అనుకుంటావారా ఇప్పుడు నీకు ఇంత ఛాన్స్ రేపు రకమైన వల్ల నువ్వు నా చేయాలి అది వరకు నేనే సంక్రాగిపోతారు రామరామ ఉన్నవా
Rama Rama Adaniya Parade Rama Rama Adaniya Parade Rama 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 సుందరి దేవి పెళ్లి రోజు 25 సంవత్సరాల పెళ్లి రోజు కాబట్టి పెళ్లి రోజు సందర్భంగా నీకు ఏం గిఫ్ట్ కావాలి, నీకు ఏం బహుమతి కావాలి కోరుకుంటే బాబా బాబా కోరుకుంటే బాబా ఆగో అమ్మవారు ఆ తల్లి సుందరా దేవి కట్టుకున్న భర్త గీమాట వలకంగానే భగవత్త నా గర్భము లోపల కన్న కొడుకు బల్లాన మహారాజు నాకొక్క కన్న కొడుకున్నాడవ్వా. మానవుడు ఎంత సంపాదించినా కూడి కొరకే, మానవుడు ఎన్ని రోజులు బతికినా గుడము కాటి కొరకే, వందేళ్ళు బతికిన మానవులకు సాగు తప్పది, 1000 ఏళ్ళు బతికిన మానవులకు వేరు తప్పబోదు. గట్టేసుకొని ఏ మానవుడు ఉండడు నీట మీది బుడగ నిక్రము కాదు, యొక్క తనువు ఎల్లప్పుడు శాశ్వతము కాదు. జరిగిన చరిత్ర ఏ మానవుడైన చెప్తాడు, గాని జరగవయ్య చరిత్ర ఏ మానవుడు చెప్పవాడు. ముందు కాలాన నా ప్రాణం వెళ్ళిపోయినా, నా భర్త ప్రాణం వెళ్ళిపోయినా గాని మేము చనిపోయినాడు తలగొరిగి పెట్టడానికి, నాకొక్క కన్న కొడుకున్నాడు గాని తలాపున గుర్చుండి ఎడవడానికి ఒక్క బీడంట లేకపోయేవో దేవుడా. ఎడుచుకుంటూ వచ్చినదా
పని పై రమణ శివం పడి గూతలాడి కన్న బిడ్డలు వదిలించుకుంటూ ఎడదంగనే అయ్యా గానాడు వాడ కట్టు తల్లులందరూ చూసి ఓ బిడ్డలాలా ఎడవకుదరీటో ఎడిషిన మీ తల్లి లేచి వస్తడా ఎడిషిన మీ తల్లి లేచి వస్తడా బిడ్డ మీరు ఆఖరి మాటగా వస్తే మోదరీటో జీయాన్ని వస్తున్న బాగి మీకు లేకపాయే ఎడవకుండి బిడ్డలాలని వాడ కట్టలు చూసుకుంటే ఎడంగనే అయ్యా మణి ఉండి యొక్క అరటి కొట్టు నింద పేరు అయ్యలేను అరటి చెట్టుకు ఒకటే కాదంటారు ఒక బిడ్డ కన్న తల్లిని అరటి కొట్టు రాలంటారు పొద్దు పొద్దుడేసి అరటి చెట్టు ముఖం చూడరు నాదో పొద్దు పొద్దుడేసి ఒక బిడ్డ కన్న తల్లి ముఖం చూడరు ఒక బిడ్డ కన్న తల్లి అంటే అరటి కొట్టు రాదు అరటి కొట్టు రాలి ముఖం చూస్తే ఇష్ట దేవత ముఖం చూసినట్టు అంటారు మొట్ట పుట్టకున్న పుట్టు కొట్టు రాలి ముఖం చూస్తే పుణ్యలోకం దొరుకుతుంది అంటారే నాదా చెట్టు మిదిరో పండు వాడేవాడు కోసం కచీని కొంగుల వెళ్తున్నా అది అందరి లోపాల దొరికే సరికాను మనము మురిగి రాము దేవుడు అన్న పెంచలేదు నా భార్య మనకు ఓడి కట్టలేదు బంగారమా దేవుడు అన్న పెంచలేదు నా భార్య మనకు పొల ఓడి కట్టలేదు బంగారమా తిరుపతి తీరంగం రామే తిరుపతి జరుగురావు వెంకయ్య చెప్పన్నారు పురికి హసి గజా వేముల వాడ కొండ కట్టుకో రెండి ఓ నంది మా నంది తాతలు తండ్రులు పిత్రులు పితామహులు కట్టించిన గుళ్ళు ఉన్నాయి ఊరికి ఉత్తరాన ద్వారా పడి వీరువాడు వాడబడ్డ గుళ్ళు పరమశివుని గుళ్ళు ఉన్నాయి గుళ్ళల్లో రెండు లింగాలు కింద పడిపోయాయి బామా
రాకుండా లోపడగా తండ్రు తాతలు తండ్రులే పూజలు గట్టిలు గడి ఏ నాడు మన ఒక్క పాలకాయ కొట్టలేదు పచ్చకాయ పెట్టలేదు ఉండబట్ట లింగాలను గుర్తుండ పెట్టాలా ఉపాలతోటి అభిషేకం చెయ్యాలి బాబా ముంగిళ్ళు ఉడవాలి ముత్యాలు వరవాలి ఆకిళ్ళు ఉడవాలి అలకుళ్ళు దల్లాలి రంగు రంగుల ముగ్గులు రంగేలు ముగ్గులేసి వాడబట్ట గుళ్ళల్లో పడి 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 పూజలు కట్టాలి ఎవరంగి దాచల్లని ఎంట పెట్టుకొని ఏడు నాగబల్లా తరవుతాన్యం పట్టుకొని ఉగ్రం వైసచ్చి పొగలు కుప్పు కుప్పలు లేపుకుంటా ఆ గుళ్ళల్లో పూజలు కట్టేది ఉంటే దేవుడల్లో వచ్చి మనకు ఆడవిళ్ళ సంతాన పలవిత్తడు కావచ్చు బాబా సుందరి దేవి ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ముళ్ళ కాదు ఒక్కే దివసం కాదు ఒట్టి కన్ను సూపు కాదు ఒట్టి చేత నీళ్ళు తాగితే దూపు ఆడదు అంటున్నావా దేవి కొడుకులు ఉత్తిరుల చరిత్రలు దేశంలో చూస్తలేవా బిడ్డలు ఉత్తిరుల చరిత్రలు దేశంలో చూస్తలేవా కొడుకులు ఉట్టంగా సంబరపడతారు సంతోషపడతారు నా కొడుకు ఉట్టిండట నా కొడుకు ఉట్టిండని నాలుగు ఆడగట్టవు చెప్పుకుంటారు అవ్వలాలా కొడుకులు ఉట్టిన రోజు సంబరపడకూడదే అవ్వో పెద్దలై 1000 పేరు తెచ్చుకున్నప్పుడు సంబరపడాలి ఓ అవ్వలాల కొడుకు ఉడితే పెడతాడు కొడుకు ఉడితే పెడతాడు అంటారు ఏం పెడతాడు కొడుకు ఉడితే సచ్చినాక తలకొరి పెడతాడే అవ్వా అమ్మయ్యలకు అన్నం పెట్టక బిడ 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 పేగులు వాడి అమ్మయ్యలు సామంగా చూసిన దొంగన కొడుకులు ఎందరు లేరు దేశంలో పట అగో ఆడబిడ్డలకు పొట్టు పెట్టని అన్నదమ్ములు ఎందరు లేరు దేశంలో పట అగో ఆస్తి పాస్తుల కొరకు అమ్మయ్యలు చంపిన దొంగన కొడుకులు ఎందరు లేరు దేశంలో పట అందుకొరకే కొడుకు వచ్చిన రోజు సంబరపడకూడదమ్మో వాడు పెరిగి పెద్దోడై 1000 ప్రయోజకుడైన రోజు 1000 పేరు తెచ్చుకున్న రోజు సంబరపడాలి అవ్వయ్యకు బుక్కెడు పువ్వ పెట్టినప్పుడు అవ్వయ్యలు వృద్ధాప్యంలో పట మంచాల పడ్డప్పుడు కుక్కెల పడితే సేవలు చేసినప్పుడు సంబరపడండి అవ్వ ఇక బిడ్డలు బిడ్డలు అంటారండి బిడ్డల కొంచమై బిడ్డల్లో పెట్ట బిడ్డలు ఎవరి బిడ్డలు ఉన్నారు 10వ తరగతి దాకా చదివే దగ్గర అవ్వయ్యల మాటింటారు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అని కాలేజీల్లో వడగొడితే వాడగడో తెలియదు ఇదే కొత్త తెలియదు వాడిని ఐ లవ్ యూ అంటారు అంటే జంపు చలారై పోదలేరారే ఓలో కులారా పెళ్ళిళ్ళే నిలిసే గాని ప్రేమ పెళ్ళిళ్ళి అని నడుకున్న పెంట పొందపాలే ఓ ప్రేమించినోడు తీసుకుపోగా మంచిగానే తీసుకపోతాడు గాని 6 నెలలు తిరగక ముందు దాని మీద ప్రేమ సత్తది వారికి నీ పాచర్రా మా వాళ్ళు చూసిన సంబంధం చూస్తే నాకోటి అల్సర్ పంటి పెడతా అన్నారు అరే నా రోల్ తిరుగుతలేదురా అల్సరా నేను అల్సర్ అనుకున్నా నాకు పల్సర్ బండి పెడతా అన్నారు నాకు 20 లక్షల వర కట్టవిత్తా అన్నారు నాకు దొంగ కొట్టి కేసినట్టు మెడలోటి తులమున్నర చైరేస్తా అన్నారు నాకు టైటాన్ వాచ్ పెడతా అన్నారు నా చేతికో బ్రాస్ లైట్ పెడతా అన్నారు గప్పుడు వాడికి అవన్నీ మీద మనసు పుడుతుంది మనసు పుట్టి కనుక లేపకపోయి పెళ్లి చేసుకున్న దాని మీద ప్రేమ సత్తది దాన్ని ఏ లారి కింద రేసి డూస్కు అనిపిస్తాడు ఏ ట్రైన్ కింద రోజో బికాస్కు అనిపిస్తాడు అగో వాళ్ళు తన్ను గుద్దో ఇళ్ళ వచ్చేది ఉంటే మళ్ళా అప్పుడు దానికి అవ్వయ్య బతికత్తారు అవ్వయ్య బతికొచ్చి అవ్వయ్య ఇంటికి వచ్చి అవ్వయ్యల ఇంటి మీద పీదిరికి అంతా వట్టట్టు పడతారే నా తల్లులారా ఇప్పటికైనా అమ్మ
భార్యలు చేసిన పెళ్లిళ్ళు చేసుకోవాలి కానీ ఆడి మాటలు ఏడు మాటలు పట్టుకొని ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోవద్దు. నువ్వు బిడ్డలు బిడ్డలు అంటున్నావు బావా, కొడుకులు కొడుకులు అంటున్నావు. మన గర్భవాసం అందు ఒక్క కొడుకు ఉన్నాడు, ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక్క రూపాయి ముల్లె కాదు అంటున్నావు. అరటి చెట్టుకు ఒకటే కాత, ఆడదానికి ఒక్క కొడుకు అన్న బిడ్డ అన్న ఉండేది ఉంటే దాన్ని అరటి కొట్టురాలంటారు అంటున్నావు. బిడ్డలు బిడ్డలు అంటున్నావా దేవి, నేను ఒక్క మాట చెప్పుతున్నావు ఓ బాబా, నేను చెప్పిన మాట కాదు ఓ బాబా, పెట్టు బాబా బంగారమా, ఇక్కడికి దగ్గర రామప్ప రామప్ప దగ్గర జాగారం అనే ఊరు, ఆ ఊరిలో ఒకటి కనుక ఒక కాపుల మల్లేశ్వర కుండ మల్లేశ్వర అక్కకు ముగ్గురు పిల్లలు ఉంచిర్రు. ముగ్గురు పిల్లలు అంటే కనుక అటువంటి ఇద్దరు కొడుకులు ఉంచిర్రు. ఒకగారు ఒక బిడ్డ పుట్టింది, పెద్ద కొడుకు ఐదేళ్ళ కొడుకు, రెండో కొడుకు నాలుగేళ్ళ కొడుకు, చిన్న బిడ్డ మూడేళ్ళ బిడ్డ. ముగ్గురు పిల్లలు ఉంచప్పుడు ఎంతో సంబరపడ్డగా ఎంత మురిసిపోయింది ఆ తల్లి భగవంతున్నాక అనుకున్నట్టుగా ముగ్గురు పిల్లల్ని ఇచ్చున్నారనుకున్నది. ఆ తల్లి సంబరం శనివారం నిండుతుందని ఏ రాడు అనుకోలేదు అమ్మలాలే. పోయిన సంవత్సరం పత్తులే రంగ పత్తి ఏరుటానికని ఇద్దరు కొడుకుల్ని ఇంటికాడు ఉంచింది చిన్న బిడ్డను సంకలేసుకొని కైకిళ్ళని ఎంట పెట్టుకొని పోవంగా. ఇంటికాడున్న కొడుకులతో ఏమని చెప్పింది, ఓ కొడుకుల కోళ్ళ గుట్ల కోడి కమ్మిన కోడి గుడ్డు పెడుతుంది గుడ్డు ఏది బియ్యపు కుండలే ఇండ్ర కొడుక అన్నదా. కైకిళ్ళని రెట్ట పెట్టుకొని పత్తి చేళ్ళకు పోయింది, పత్తి చేళ్ళ ఏప చెట్టు ఉన్నది, ఏప చెట్టు కింద బిడ్డను వంట పెట్టింది నీడకు. తల్లి సంగతేమో పత్తి చేను ఉన్నది, ఇంటికాడున్న కొడుకును ఆడుకోని ఆడుకోని అమ్మ చెప్పిన మాట యాదికొచ్చింది. అన్నగాడు తమ్ముడితో ఏమన్నాడు, వరే తమ్ముడు అమ్మమ్మ ఒక కోడి గుడ్డు పెడుతుంది గుడ్డు తీసి బియ్యం కుండలేవన్నదిరా, కోడి గుడ్డు పెట్టవచ్చు పోరా తమ్మన్నోళ్ళే అన్నగాని వాటి చెవరాడకుండా తమ్ముడు ఎప్పుడైతే ఇంటి గురికి వచ్చిండు. కోడి గుడ్డు పెట్టింది అనుకోని గుడ్డ చేయి పెడుతున్నాడు పిల్లగాడు. గుడ్డాసకొచ్చింది నాకు బాబు, గుడ్డు తిన్నదాట నవ్వా గుడ్డనే మలుచుకొని పన్నది, పిల్లగాడు గుడ్డు కొరకు చేయి పెడుతుంటే నాకు బాబు కళ్ళ చూసిందవ్వా, నన్నేదో మింగుటానికి అత్తాను నన్నేదో ఖర్చానికి అత్తాను అనుకోని అది సాటంతపడి గెలేపే కాపాబురా, అది సాటంతపడి గెలేపే కాపాబురా, పరువుని చేతి మీద కాపాబురా, కాటన్న వేసినది కాపాబురా. నా తమ్ముడు ఎందుకో ఏడుతున్నాడని ఆటగాడు నల్లగాడు కూటి కాడి గురికి వచ్చిండమ్మా. కూటికాడ తమ్ముడు విలవిల విలవిల కొట్టుకుంటుంటే గుడ్డు కొరకు నా తమ్ముడు చేయి పెడితే కోడి పొడిచింది కావచ్చు అనుకోని ఇక అన్నగాడు చెయ్యి పెట్టే కూటిలో తల్లులున్నారు ఆ తల్లిని కళ్ళ చూసి ఎందుకో పిల్లగాళ్ళు ఏడుతున్నారు వాళ్ళ తల్లి పత్తి చేళ్ళకు ఆయనవ్వా అని చెప్పి ఆడగట్టి మీద ఉన్న తల్లిని ఎప్పుడైతే పిల్లగాళ్ళ దగ్గరికి వచ్చిందో కప్పున్నాము పాడుగాడు సర్రు అని బా వెళ్ళిపోతున్నదమ్మా. అరే పిల్లగా
గల్లను పాగుట్టిందని కోడి పత్తి చేల ఉన్నా తల్లికి మాత్రం చేసిర్రవ్వా. ఆ తల్లి ఎదవచ్చను గుంతుకున్నది ఓ కొడుకులాల ఎంత పరై పేర గుంటు పాడు గారు గుంటు చేయబట్టి ఇవ్వడం నాకు బాగుంటుందారు కొడుకులారా. ఇద్దరు పిల్లగాళ్ళక ఘోరమైన అవలచ్చింది నోటకెళ్ళి నుడిచి బుద్ధి శరీరం అంత పచ్చ పడ్డది కన్న తల్లి వడిలో రాగ పిల్లలు మీరు వచ్చినప్పుడు ఎంతో సంబరపడ్డ ఎంతో సంతోష పడ్డ కొడుక మీరు ఉచ్చేవులావో పుట్టకేవులావో అని చెప్పి కలగల కలగల కన్నీరు పెడుతున్నదా తల్లి. దేశాంత పాట తీసుకొని రోజుల వాళ్ళ కట్టుకున్న పిల్లగాళ్ళు లేతరాని అవ్వలారా. ఇద్దరు పిల్లగాళ్ళ తీసుకొని వెనకకు వారిని తిట్టికాడ మీద కొడుకుల వంట పెట్టింది కొడుకుల పొడవు ఉన్నవారి ఆ తల్లి ఎత్తుంటప్పుడు తిట్ట బతికచ్చిందాట. పత్తి చేల ఏమ చెట్టు కింద వాడ పెట్ట బిడ్డ అవి అన్నగళ్ళకు పాంగుట్టింది అన్నోళ్ళే అన్నగళ్ళ దగ్గర దగ్గర బిడ్డ నువ్వు ఎట్లున్నవే బిడ్డ నువ్వు ఎక్కడున్నవే బిడ్డ అని చెప్పి పత్తి చేళ్ళకు వేటళ్ళకు ఏమ చెట్టు కింద బిడ్డ కనిపిస్తలేదే అమ్మా. ఏమ చెట్టు నీడకు నిండా నిద్రవైన పిల్ల నిద్ర లోపల పొర్రుకుంట పొర్రుకుంట వేది పక్క పొట్టే ఇంజన బాయి ఉన్నది గా బాయిలో వంటనమ్మా గా బిడ్డ బయలుకెళ్ళి తీసినారు కావిడ్డను బయలుకెళ్ళి తీసి ఇంటికి తీసుకొచ్చి ఇద్దరన్నగా నడవ వండ పెట్టి ఆ తల్లి తుత్తో చూడు రమలాల ఆ తల్లి పాద చూడు రమలాల. ఆ కష్టం పాడుగారు పగళ్ళకు రావద్దు ఆ కష్టం శత్రువుకు రావద్దమ్మా. ఆ ముగ్గురు పిల్లగాళ్ళు చచ్చిపోతే నేనే పోయి 5 రోజులు వెళ్ళవ తల్లి కథ చెప్పచ్చురా. అందుకనే భగవంతుని మీద మళ్ళువాడు అందరికి ఒక్క తీరు రాతను వస్తున్నాడా కొందరికి ఉప్పావుల ఐసు రాస్తాడు కొందరికి అర్ధ ఐసు రాస్తాడు కొందరికి రూపాయి ఐసు రాస్తున్నాడు. ఓ బాబు ఎందరో తల్లిని కొడుకులు కొడగొట్టుకుని ఎంతలేరా ఎందరో తల్లిని బిడ్డలు కొడగొట్టుకుని ఎంతలేరా అయినా పర్వాలేదు విలువడ పాడబడ్డ గుళ్ళున్నాయి ఆ గుళ్ళల్లో పోయి తడిబడి తడిబడి తారు చేసి విగ్రహం వెళ్ళిపోయి గుళ్ళల్లో పూజలు కట్టుపోవే ఓ బాబ సుందరి దేవి భర్త దగ్గర సెలవు తీసుకున్నది భర్త ఎన్ని తిల్ల చెప్పిన ఆయన నాద నగు కళ్ళ బిడ్డ కావాలని కంట నీరు తీసింది. మగవరాడళ్ళు మాట్లాడుతున్న వెనుకతోడు గోడ పెట్టినట్టుంటదాట. ఇక మగళ్ళు మాట్లాడుతున్నా అయ్యో అయ్యో ఈత కమ్మల దడి కన్నా ఈనంగా పాడబడుతుంది నా తండ్రులారా. ఆడోళ్ళకు మహిళా సంఘాలు ఉన్నాయి మొగోళ్ళకు మగ సంఘాలు ఉన్నాయి. ఆడోళ్ళే పెస్ట్ అంటావు మా జెంట్స్ వేస్ట్ మొగోళ్ళు వేస్ట్ అయినా కానీ ఆడోళ్ళు మాట్లాడుతున్న ఐసు గడ్డలు ఎక్కువ ఉంటది. ఐసు వేసి పారే అని అంతే ఆడి తలుసుకుంటే అర నిమిషం లోపల మొగోడిని ఏ కుక్కని దింపినట్టు దింపాడు దింపుతారు. అదే ఆ మొగోడు తలుసుకొని 60 ఏళ్ళు ఆడదాని ఎప్పుడు పెడితే దాని మనసుకు నచ్చబోతే సిక్కుతుందా సిక్కది దక్కది. అదే ఆడి తలుసుకుంటే 60 నిమిషంలో కూడా మొగోడిని ఆటాడుతుంది. అందుకని నాన్న ఆడోళ్ళు మాట్లాడితేనే గోడ పెట్టాడు మొగోడు మాట్లాడి ఈత కమ్మల దడి పెట్టాడు. సరే మధ్యది మీ ఆడోళ్ళే బెస్ట్ పో ఏడుగురు దాసులు నింబడి పెట్టుకొని ఇళ్ళల్లో ధనమంతా పల్లల్లో వసుకొని భగవంతుని గుళ్ళలకు పూజల గంట పోతున్నది రామ రామ. ఎట్లా పోతున్నది నంద నందనా ముకుంద వదనా Thank you.
తరణాడి గుళ్ళు ఊరుడేసిపోయింది గుడి మీరు పెళ్లి పాడగడ్డ గుడి పాడి చేస్తున్న సుందరగుణ శుద్ధి పెడుతున్నది అనుకున్నది ఎంతైనా గాని అయ్యంగా ఒకరవుతంటారు తిట్టంగా తిట్టంగా ఒక మాట పొయ్యంగా పొయ్యంగా ఇంకా మంది అంటారు మొక్కంగా మొక్కంగా దేవుడు అంటారు ఎందుకలడు అందుకలడను సందేహం లేదు ఎంత వెతుకుని అందందు ఉంటాడు నమ్ముకున్నోరికి దేవుడు నాభి అందే ఉంటాడట మన యొక్క మనసు తృప్తి కావాలే మనసు తృప్తి అయితే మడిగే గంగ అవుతుందో అంటారు సుందరకులను శుద్ధి పెట్టి గంధానకులను గాలింపు చేసేది మెసేజ్ చదువు వచ్చి పన్ను మెసేజ్ పారాలు గట్టి పౌడి పందిరిని వేసి ఆడ పిల్లల కొరకు ఆరాడ పడుకుంటా పిల్లల పొయ్యలు వేస్తున్నది అమ్మవారు సుందరి భగవంతుడు అమ్మవారు గర్భం లోపల ఆడవిల్ల సంతానం ఉన్నది కాని ఒకవేళ ఆడవిల్ల
పిల్ల సంతానం ఇంత అఘోరమైన కష్టం వచ్చేటట్టున్నది. ఇద్దరాలు మొగలు చచ్చిపోయేటట్టున్నారు. అయినా పర్వాలేదని మక్కు పట్టబడితే ఆడవిల్లనిచ్చేస్తా అని గరగరగరగరగరగరగర గడ్డబట్టి బొమ్మ శంకు ఊది రెక్కల నది మీద కూసుండి చేలు గజ్జలు గజ్జలు రెండు భగవంతుడు గరగర గరగర గంటలు కొట్టంగానే అమ్మవారు పట్టిన తపస్సులు భిన్నం చేసింది. ఎక్కడికెళ్ళో జంగమయ్య వచ్చిండు, ఉండే వచ్చిండు, లేఖన వచ్చిండు, కొత్త భిక్షగాడు జంగమయ్యడా అని నేను పట్టిన తపస్సులు భిన్నం చేసిండని కోప తాపం కలిసి లాండెత్తులు గానే పడతారు. లాండెత్తులు పడుతుంది అంటది. పంట ఏం చేస్తారు బిడ్డ? పంట తోక వరుకుతారు. అయితే మరి నేను పంటే నన్నేం చేస్తారు బిడ్డ? అబ్బ మీ తెలివి పాడగారు పాడ మచ్చగలేదని ఆరెప్పి డాక్టర్లకు దగ్గరికి పోతే అవ్వరాలా వాళ్ళు కట్టలే పోతే పోతే పళ్ళ మీద పడమంటారు. ఆలు గిన్నె కొడతారు 50 రూపాయలట ఒక్క సూదికి. ఒక్క బుద్ధి తెస్తే 7-8 సూదులైతే అట్లా. ఆ బుద్ధికి వస్తా మరి 80 ఉంటుంది కావచ్చు అంతే కావచ్చు. 7-8 సూదులు చేస్తారు, సూదికి 50 రూపాయలు. వాళ్ళు గిన్నె పొడతారు, మీరు గిన్నె పొడతారు. ఏమనిపిస్తుంది బిడ్డ నువ్వు ఎంత కొరకు పూజ కట్టిన ఈ పాడవాట గుళ్ళ అయ్య నా తండ్రి కదా తోలవచ్చి తాతని కదా తోలవచ్చి నా బాధలు మీద అడిగింది కాబట్టి మాది ఇక్కడ ఈ దగ్గర బాధ 12 ఆవిడనే పాల పట్టణం ఏలనే పాల మారాలు మారాలు పేరు సుందర దేవిని నగర బొమ్మల పద 10 మంది కొడుకు లేరు ఒకగాను ఒక కొడుకు బల్లాన మారాజు. ఏంటంటే పిండోలో ఉన్నది మా ఇంట్లో బంగారం అంటే బాగుంటాయి బతుకుతున్నది కాని పై చెక్కల బంగారం తీసుకొని పక్కన పెట్టుకోను అంటే అమ్మంట ఇరవదు బాపంట ఇరవదు వంశాన్ని ఉద్దరియ నాకు ఒక్క కన్న కొడుకున్నాడు కానీ గోత్రాన్ని కొని కన్న బీట నాకు లేకపాయే తమంతాడ ఇల్లు ఉంటే తల్లి కాస్తారంటే మన కంత మగవాడు ఉంటే మగవాడిని కాస్త అంటారు నాకు కన్నది కడుపు కావాలని కొల్లారి మనల్ని కట్టి కోడి పుయ్యలు చేసిన బీట కొరకాని కుదిరికుండా తిరిగి
అయితే నీకు బిడ్డలు కావాలని ఘోరంగా బాధపడకుండా వచ్చి ఈ గుళ్ళల్లో పూజలు కట్టినావు. నీ గర్భవాసం అంత బిడ్డ కావాలన్నా పోరాలు ఉట్టక ముందేమో పోరాలు కావాలని పోరు పెడతారు. పోరాలు వచ్చిన తర్వాత అత్త మీద కోపం రాని, మామ మీద కోపం రాని, ఆడబిడ్డల మీద కోపం రాని, ఆడకట్టు మీద లొల్లి పెట్టుకొని ఈ పోరు తీస్తారు, అంటే తెస్తారు, ఆ పోరని తీస్తారు, ఇద్దరు తెస్తారు. ఆ ఎందుకు ఇచ్చావురా, నాకు ఎందుకు ఇచ్చావురా, కళ్ళ కుడితేవో మత్తుగా తిరుగుతాను పోరాళ్ళ కొరకు. అక్కడ తిడుతుందంటే అత్తనో మామనో ఆడబిడ్డలో ఆడకట్టు మీద వల్ల అనుకోవాలి. అయితే పుట్టక ముందు ఓ బాధ ఉంటుంది, మీతో పుట్టినా గో బాధ ఉంటది. తప్పకుండా కావన్నా కావన్నా బిడ్డ పుట్టేది ఘోరమైన కట్టం వస్తుంది. ఎన్ని బాధలు వచ్చినా మనిషి నాకు కన్న బిడ్డ కావాలి అంటావు, సచ్చిన పర్వాలేదు అంటావు, ఇద్దరాలు పోలు మాసి మీద పర్వాలేదు అంటావా. అన్నడు ఆ లోకాల శంకరుడు కళ్ళ చూసి బిరిగడ బండారి బిరిగడ బాబు చేత వచ్చిండు. చెట్టు వంగుతాది అర్జుడు అన్నది పండారు వచ్చిండు పుట్టు పుట్టు అంటే పూల రథం పుట్టింది. నేను ఎక్కువసేపు ఈయనే ఉంటే ఇంకెన్ని కోరికలు కోరుకుంటుందో అన్నాడు. ఆ పూల రథంలో కూసుండి అవ కదలి కైలాసం వెళ్ళిపోతున్నాడు కైలాసపతి. ఏమైందిరా కొడతలేదు, సత్తున్నాడు కుక్కలు ఏం చేస్తానేరా బతుకమ్మలో కుక్కలు ఆడ బతుకమ్మల మీద ఇంటర్వ్యూ వెళ్ళి పోసిపోతానయట. అవరాల మంచికి నూర్రి ఎందుకు మన ఆడి
బిడ్డల ఆటకు అంతగానం ఎక్కువైతుంది అన్నట్టు. ఎనకట ఆట ఉన్నదా, ఎనకటి పాట ఉన్నదా, ఎనకట ఒక్కొక్కరు ఆడతంటే ఈ వాడకు సప్పట్టు కొడితే ఆ వాడికి నచ్చేది, ఆ వాడకు పాట పాడితే ఈ వాడికి నచ్చేది. ఇప్పుడు కదా తెక్కడి సాయి సాయి డిజే డిజే సాయి సాయి డిజే డిజే కోలాట కోలలు ఓ కోలలు దొరికినాయి ఉర్రా కోలాట కోల ఆడిల వలన బతుకమ్మ పండుగ. అప్పుడు మరి బతుకమ్మ పండుగ రాగానే అవ్వగారు ఇల్లంటే 60 ఏళ్ల ముసల్దానికి కూడా ఎంతో సంభ్రమాట. ఆడి ఇక అత్తగారింటి కాడు ఉన్న ఆడి బిడ్డలు అవ్వగారింటికి రావన్నది నీ సంసారం తండ్రికి ఏరు ఎండబెట్టి దంపు కొట్టి పురుగు కొట్టి తాళం కొట్టేటోడికి పోవద్దు. ఏ ఉంటే చూస్తే నీ సంసారం కక్కిదాలుగా. వాళ్ళ ఆడి బిడ్డలు వాళ్ళ ఇళ్ళ కత్తలేరా, నేను మా వాళ్ళ ఇంటికి పోద్ద, నాకు నా అన్నదమ్ములు లేరా, నాకు నా అక్కయ్య లేరా, నాకు నా అమ్మాయి లేరా, నేను మా వాళ్ళ ఇంటికి పోద్ద సుశీలక్క, నేను మా వాళ్ళ ఇంటికి పోద్ద ప్రవీణక్క అని చెప్పి కోపం మీద బీర్వకాడికి పోయి బీర్వ తలుపులు గిట్ల తీసి గిట్ల పొద్దుతే ఈ తలుపిటే ఈ తలుపిటే. ఇక బీర్వలకి వెళ్ళి శీరం రైకలు తీసి అక్కల ముక్కలు బుచ్చగుచ్చుకొని అమ్మగారింటికి రాంగ అక్కల ముక్కలేను రా, ఏ దూసరేందుకు ఎట్టుకెళ్ళి తండ పోతేది, జడే తండ పోతేది, ఏ శీర కట్టుకుంటేది, ఏ రైక దొరుకుంటేది. అదే అమ్మగారింటికి అడగాలి అత్తగారింటికి రాంగ మాత్రం స్థిరుల మీది స్థిరులు చేస్తారు రా, ఎందుకంటే అచ్చిన బస్సు మిస్ కావాలి. ఇక చేసుకున్న మొగడు ఎగిర పెట్టింది అనుకో పురాగట్లో చేస్తాం మా వాళ్ళ ఇంటికి రాగ రాగో నిల్వ నీకేమనిపిస్తుంది మా వాళ్ళ ఇంటికి రాగడే నేను వెళ్ళి ఉట్టెలు వెళ్ళి పాడగాను. ఇక అత్తగారింటికి అడిగారు రాగ మాత్రం నా ఇత్తిరి లేదు నా బిత్తిరి లేదు అత్త బిత్తిరి సత్తి టైపే ఏది ఆ బిత్తిరి సత్తి అంగి పైన చేసే ఇస్తాడు గట్లనే ఎట్టున్నా మంచిదే. ఇక బుట్టె సీరో రైగలు అక్కల ముక్కలు గుచ్చుకొని బుట్టి చేత పట్టుకొని జీబులల్లా బస్సులల్లా రైళ్ళల్లా ఆటోలల్లా అత్తరమ్మ గారి ఇళ్ళ పడతారు. ఇక 9 రోజుల పరబడిరా ఆడబిడ్డలకు 9 రోజు సద్దులు సద్దులా నిద్రపోతారా, వాళ్ళు నిద్రపోరు అన్నదమ్ములు నిద్రపోనియారు. రాత్రి అర్ధరాత్రి 1 గంటకు లేచి ఓరి సురిగా ఓరి రమేశ అజో 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 గుంటల పడి తగడం దొరుకుతుంది చందరబోతాలు లేరా సురిగా లేరా రమేశ పెట్టే బాధ భరించలేక అన్నదమ్ములు లేచి కళ్ళన్ని మూసుకుంటా తెలుసుకుంటా ఊరియ సంతులు సంకల్లు పెట్టుకొని సైకిళ్ళు చేత పట్టుకొని పుర్రగనక పుషనక గుట్టల పంటి పోయి ఈ చెట్టు నాదంటే ఈ పువ్వు నాదంటే మొగళ్ళు మొగళ్ళు జుట్లు జుట్లు పట్టుకుంటారు గుట్టల పంటి దానుకుంటారు ఊళ్ళో కచ్చి పంచాయతీ పెట్టుకుంటారు. ఆ పువ్వు కొంచెం ఆడబిడ్డలకి ఇస్తే నా బతుకమ్మ పెద్ద గుండాలంటే నా బతుకమ్మ పెద్ద గుండాలి, పెద్ద పెద్ద బతుకమ్మలు మంచిగానే వేస్తారు రా, మంచిగానే రంగులు అద్దుతారు, వాటి మీద గుమ్మడి పూలు పెడతారు, గుమ్మడి పూల మీద కట్ట పూలు పెడతారు, కట్ట పూల మీద గోరట పూలు పెడతారు, నడవ ముద్ద గౌరమ్మలు ముద్దుగా పెడతారు, చుట్టూరు సత్త ముద్దలు పెడతారు, పసుపు కుంకుమ బతికలే వేస్తారు, ఊదు పుల్లలు ముద్దుగా కుట్టిస్తారు, కొబ్బరికాయ బతికలే కొడతారు. ఇక బతుకమ్మను మోస్తాడే వర్ర పువ్వు తెచ్చిన వాడే సంకత్త రాకుంటా బతుకమ్మను కొంచెమే ఆట కడబెట్టాలి. ఆటగాడ వాడు బతుకమ్మను పెడితే వీళ్ళు మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి రైకలు దొడుకొని పుచ్చడు సొమ్ములు పెట్టుకొని మంచిగానే పోతారు రా ఆటగాడికి. ఆటగాడి వెనక ఎవరి బిత్తుల పాడుగారు అబ్బాయి ఎప్పుడొచ్చావే నువ్వు కూడా వచ్చావా అయ్యో రమ్య రమాదేవి నువ్వు కూడా వచ్చావా అబ్బా చాలా చిక్కిపోతున్నావు అంటే మనం స్టడీ చేసినప్పుడు తలుపుకు తలుపు ఇప్పుడు ఎండకపోయిన తాటి మట్ట అయినట్టు అయితే కాదు పడక ఎక్కువ అవుతుంది నీ రాత పాడుగా నీ రాత చిన్నప్పటి నుంచి మంచిగా లేదే రమాదేవి యూ కెన్ గో యూ బ్యాగు అబ్బా నీ సూర్య ఆరోగ్యం చాలా బాగుంది ఎవరు చేయించారే అబ్బా మీ ఓడి బెస్ట్ మా ఓడి వేస్ట్ వరెస్ట్ ఫేలో అబ్బా నీ సారి చాలా బాగుంది ఏ సెలక్షన్లు తీసుకున్నావే సుమంగళ సెలక్షన్ మళ్ళీ వచ్చేటప్పుడు నాకు సారి దేవ చాలా బాగుంది ఆస్టి సేమ్ టు సేమ్ ఇటువంటి సీరదేవా అబ్బా నీ బ్లౌజ్ బ్యాగ్ కటింగ్ అదిరిందే అబ్బా మళ్ళీ వచ్చేటప్పుడు ఇటువంటిది ఒక బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ తీసుకురావా ఇక సీరల రైకల్ ఏరియా ఇక సీరియల్ మొగిలి రేకులు ఇస్తా రాగు తూర్పుకి వెళ్ళే రైలు పడవకి వెళ్ళే బస్సు మిస్సమ్మా నా తుస్సమ్మా కోడలా కోడలా కొడుకు పిల్లమా కొడుకు పిల్లం కాబట్టి మంది పిల్లమైంది అవలాల కోమలాల చెప్పరు చెప్పరు మీ సాలు కోళ్ళు ముక్క ఆ ఈ ఊళ్ళో ఉన్న ఈ సాలు కోడలా కోడల కొడుకు పిల్లమాట కొడుకు పిల్లం కాబట్టి మంది పిల్లమైందా చెప్పు రవలాల అబ్బా భార్య మరి సీరియల్ అంటే నాకు బాగిట్టం అబ్బా జరుగుర్రి నేను ముందు కూర్చుండి సొత్త జరుగుర్రి అబ్బా జరుగుర్రప్ప 60 ఏళ్ళ ముసలిది ముసలోడు పోయి ముసలోడు దవడలు ముసలి
వాళ్ళు తప్పరించుకుంటా, ముసల్దాన్ దేవుడు ముసలోడు తప్పరించుకుంటా, ఇంకా టీవీలలో చూసుకుంటే సొల్లుగా సపోర్ట్లు కొడతారు, కానీ ఈ కతరకాడ వాళ్ళని సపోర్ట్లు కొడతారా? ఎవరు కొట్టరు, మళ్ళీ ఒక్కసారి కొట్టిస్తారా? ఎవరైతే సపోర్ట్లు కొట్టారో, రేపే ఎల్లుండి ఉగాది పండుగ, ఉగాది పండుగ నాడు, రేపే ఉగాది పండుగ నాడు పూరలు తినకుంటే ఎట్లా పెట్టుకున్న చేతులు కట్టడే పడిపోతే నాతాళ్ళు లాలో ఇప్పుడు మంచి కొచ్చారు రా, సూపర్ కొచ్చారు, సూపర్ కొచ్చారు. శ్రీ రాచకొండాస్ స్కిన్.